ఇక ఇది ఒక ప్రేమ కథా చిత్రం. ట్రైలర్ చూసిన దాన్ని బట్టి ప్రేమ కథ, ప్రేమ అనే పదానికే ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటేనండి, ఎవరు ఎలా చూస్తే అది అంత కొత్తగా కనిపిస్తుంది. ఆ లక్షణంలోంచి ఈ ముగ్గురు ఏకమై ప్రొడ్యూసర్స్, హీరో తన ఫ్రెండ్ నాకు చెప్పారండి, తను అజిత్ రెడ్డి గారు, హీరో వంశీ నా ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ కోసం మేము సినిమా చేశామండి, మంచి ఫ్రెండ్ అనిల్ దొరికాడండి, చేశాడండి అని చెప్పారండి. ఇంతమంది కలిసి ఒక పాయింట్ ఎన్నుకున్నారంటే కన్ఫామ్ గ్యారంటీ ఆ కథ, ఆ పాయింట్ చాలా మంచి పాయింట్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ కథని, ఆ సినిమాని చూసి గీత ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అని అంటే అది ఎంత మంచి పాయింట్ అయితే వాళ్ళు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగేనండి, ఇండస్ట్రీలో ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి విషయం మాట్లాడుకోవాలి ఎప్పుడు, పై పైన మాట్లాడి వెళుతూ ఉంటాం కానీ అది ఎక్కువ టచ్ చేయం. చిన్న సినిమాలే తెలుగు సినీ పరిశ్రమకి ఆక్సిజన్ లాంటివి. చిన్న సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ఆక్సిజన్ లాంటివి. ఎందుకంటేనండి, వీళ్ళంతా ఎవరండి, ఇప్పుడు ఈ టీంలో చేసిన వాళ్ళంతా ఎవరు, తమని తాము ప్రూవ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఎంతో మెటీరియల్ రెడీ చేసుకొని తపనతో కసితో ఒక టాలెంటెడ్ టీం, ఒక హైలీ టాలెంటెడ్ టీం ఇలాంటి ఫ్రెష్ సినిమాల నుంచే బయటకు వస్తారు. అది హీరో కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఇంకొకళ్ళు కానీ, డిఓపి మొత్తం ఏ టు జెడ్ హీరో హీరోయిన్ అందరూ దీని నుంచే బయటకు వస్తారండి, ఫ్రెష్ టాలెంట్. కాబట్టి ఇంతమంది ఫ్రెష్ టాలెంట్స్ కలయికని, వాళ్ళ కళల్ని, వాళ్ళ కష్టాలని ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్చేదే ఈ చిన్న సినిమా. సో ఇలాంటి చిన్న సినిమా అయినా సరే ఇది చాలా మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ప్రతి ఒక్కళ్ళని రంజింపచేయాలి, వాళ్ళకి బాగా దగ్గర వాలి, వాళ్ళ ఆశీర్వాదాలు ఈ సినిమా మీద ఉండాలి, ఈ సినిమా యూనిట్ అండ్ బ్యానర్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి ఈ టీం అందరికీ అగైన్ మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అండ్ బ్యానర్ ఆల్సో నా ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.